చంద్రబాబు జగన్ ఢిల్లీ చేరుకున్నారు G20 పై మోదీ నేతృత్వంలో కాసేపట్లో మొదటి అఖిలపక్ష సమావేశానికి ఇద్దరు హాజరు కానున్నారు అయితే కేసీఆర్ ఈ భేటీకి డుమా కొట్టారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం కృష్ణ ఈ సమావేశానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి నిల్మా జీ20 సమావేశాలను కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ జీ20 సమావేశాలు వచ్చే ఏడాది 2023 లో ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రగతి భవనంలో జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రగతి మైదానంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక ఆడిటోరియంలో ఈ జీ20 సమావేశాలు జరగబోతున్నాయి జీ20 లో ఉన్నటువంటి 20 దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఈ సమావేశానికి రాబోతున్నారు ఇది భారతదేశానికి చాలా సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి అవకాశం వచ్చింది సో దీన్ని కేంద్ర ప్రభుత్వం అదే విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకే దీన్ని ఈ ప్రతి సంవత్సరం అంటే సుమారు ఈ సంవత్సరం పాటు కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని ఆయా రాష్ట్రాల్లో నిర్వహించాలని కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం భావించింది అందుకు అన్ని రాష్ట్రాలను కూడా సన్నాహం చేస్తుంది సన్నద్ధత చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అధికార పక్షాలు సీఎంలు వీళ్ళందరినీ కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు అందుకే ఈరోజు రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి కన్సల్ సెంటర్లో ఈ సమావేశాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి అన్ని గుర్తింపు పొందినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు సీఎంలు అధికార పార్టీ నేతలు వీళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు సో ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు ఈ కొద్దిసేపు క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది కానీ తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు తెలంగాణ నుంచి ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరైనట్లుగా మనకు ఇప్పటివరకు కూడా సమాచారం లేదు ఈ సమావేశాన్ని తెలంగాణ బహిష్కరించినట్లుగానే మనం చెప్పుకోవచ్చు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు కాకపోతే తెలంగాణకు మాత్రం ఈ సమావేశంలో ఆయన పాల్గొనట్లేదు సీఎం కేసీఆర్ అయితే ఈ యొక్క ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు రేపు 2 రోజులు కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు ఈ సమావేశం 5 గంటల నుంచి 7 గంటల వరకు నడుస్తుంది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం అంతా కూడా ఇక్కడే ఉండబోతున్నారు ప్రధాని మోదీ గతంలో ఏదైతే ఆజాదీగా అమృత్ మహోత్సవ సమావేశం జరిగినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు మోదీ కూడా సమావేశమయ్యారు ఇద్దరు 5 నిమిషాల పాటు మాట్లాడుతున్నారు తర్వాత ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా మీరు మా కార్యాలయాన్ని సంప్రదించండి మనం కలుద్దామంటూ మోదీ స్వయంగా ఆహ్వానించారు అందుకే ఈరోజు ఢిల్లీకి వచ్చారు కాబట్టి రేపు ప్రధాని మోదీ అదేవిధంగా అమిత్ షాలను కూడా కలవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం ఈరోజు టీడీపీ సమావేశం కూడా జరిగింది 7వ తేదీ నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ వ్యూహం ఏ విధంగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి బిల్లులు ఏంటి వాటిని టీడీపీ ఏ విధంగా ఎదుర్కోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక వైఖరులను కూడా ఎండగట్టాలి అన్నది కూడా అందులో నిర్ణయించారు అయితే ప్రధాని మోదీ అమిత్ షాలను కలవాలనుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేశారు గతంలో కూడా రాష్ట్రపతికి జగన్ పాలనపై ఒక నివేదికను కూడా అందజేశారు అక్కడ లా అండ్ ఆర్డర్కు సంబంధించినటువంటి విషయానికి సంబంధించి కూడా ఒక నివేదికను అందజేశారు అందుకే ఈసారి ప్రధాని మోదీని కలిసినప్పుడు మాత్రం జగన్ పాలన ఈ 3.5 ఏళ్లలో ఏ విధంగా ఉంది ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంత పెట్టుబడులు వచ్చాయి అసలు ఆర్థికంగా రాష్ట్రం ఏ విధంగా దివాలా తీసింది అక్కడ ఇస్తున్నటువంటి ఈ యొక్క ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఆర్థికంగా అక్కడ రాష్ట్రాన్ని కుదేలు చేస్తుంది అన్న విషయాలన్నింటి కూడా నివేదిక ఇవ్వాలనుకుంటున్నారు ఒకవేళ కనుక ప్రధాని కనుక అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా కలవాలనుకుంటున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ కావాలనుకుంటున్నారు సో వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్లు అయితే అడిగారు సో వాళ్ళు ముగ్గురు కనుక ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కలిసి రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నారు మరోపక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి వచ్చారు 5 గంటలకు ఈ యొక్క నేరుగా రాష్ట్రపతి భవన్కి ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి భవన్కి వెళ్లారు అక్కడ ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత 7 గంటలకు ముగిసిన తర్వాత 7:30 7:45కు మళ్ళీ ఇక్కడ ప్రత్యేక విమానంలో బయలుదేరి తాడేపల్లికి వెళ్ళబోతున్నారు జగన్ మాత్రం ఈరోజు రాత్రికి ఇక్కడ ఉండటం లేదు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాత్రికే బయలుదేరి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికైతే ఈరోజు జరుగుతున్నటువంటి జీ20 సమావేశం చాలా ప్రాధాన్యత
ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పొచ్చు ఈ G20 అనేది తన సొంత వ్యవహారం కాదు ఈ G20 ఈ సమావేశాలకు అందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో అందర్నీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని ఉద్దేశంతోనే ఈ G20 సమావేశానికి అందర్నీ కూడా ఆహ్వానించారు కానీ ఇప్పటికే G20 లోగోకు సంబంధించి విమర్శలు వస్తున్నాయి G20 లోగో బీజేపీ లోగో లాగా ఉంది బీజేపీకి సంబంధించినటువంటి కమలమును ఆ G20 లోగోలో పెట్టారు అంతేకాకుండా పార్టీ జెండాకు సంబంధించినటువంటి కలర్స్ కూడా G20 లోగోకు ఇచ్చారన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇకపైన అటువంటి విమర్శలు లేకుండా అందరినీ కలిసి కలుపుకొని పోయి ఈ G20 సదస్సును విజయవంతం చేయాలని కూడా భావిస్తుంది మరోపక్క 2024లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి అందుకే 23లో జరగబోయే ఈ యొక్క G20 సదస్సును విజయవంతం చేసి తద్వారా బీజేపీ తమ విజయావకాశాలను మెరుగుపరచుకోవాలని కూడా చూస్తుంది సో అందులో భాగంగా జరుగుతున్నటువంటి ఈ G20 సమావేశాలు బీజేపీకి చాలా ప్రాధాన్యత అనే చెప్పారు